జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిన్న ధర్మపూర్లో సహస్ర అనే 7 సంవత్సరాల బాలిక ఏదైతే నూలి పిరుగులకు సంబంధించినటువంటి యొక్క మాత్ర వికటించి విద్యార్థిని మృతి చెందడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 21 మంది విద్యార్థులు ఈ యొక్క అస్వస్థ గురవడం జరిగింది. ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్లనే 21 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా అస్వస్థ గురవడం జరిగింది. ఈ యొక్క సహస్ర అనేటువంటి 7 సంవత్సరాల అమ్మాయి మరణించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క సహస్ర అనేటువంటి అమ్మాయి కుటుంబానికి వెంటనే నష్టపరిహారం ప్రకటించాలి. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వైద్య అధికారులు ఏదైతే వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మాత్రలు పంపిణీ చేయడం ద్వారా విద్యార్థులందరూ జిల్లా వ్యాప్తంగా అస్వస్థ గురడం జరిగింది. ఏదైతే చాలా ప్రభుత్వం నుంచి ఈ యొక్క పంపిణీ చేసినటువంటి ఈ యొక్క నాశరకమైనటువంటి మాత్రలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం ద్వారా వారందరూ కూడా అస్వస్థకు గురయ్యారు. కావున వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకు పంపిణీ చేసినటువంటి మాత్రలు ఈ యొక్క నాణ్యమైనటువంటి మాత్రలు పంపిణీ చేయాలి. అట్లనే మొన్న ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటనలో 21 మంది విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. 7 సంవత్సరాలకు చెందినటువంటి బాలిక కుటుంబానికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఈ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇక నుండైనా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి వైద్య అధికారులు కావచ్చు, ఇక ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏదైతే పంపిణీ చేసినటువంటి మాత్రలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నాణ్యమైనటువంటి నాణ్యమైనటువంటి ఈ యొక్క మాత్రలు పంపిణీ చేసి ఈ యొక్క ముందుకు తీసుకోపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క విద్యార్థులకు ఇక్కడ ఉన్నటువంటి చాలామంది వీళ్ళందరూ కూడా ఒక కావాల్సినటువంటి మంచి రకాలుగా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాధవ్ మల్లేష్, ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.